ఏమా నువ్వు లాస్ట్ ఇయరే కదా మ్యారేజ్ చేసుకున్నావ్ అప్డే సెకండ్ మ్యారేజ్ ఏంటి అతను బిహేవియర్ నాకేం నచ్చలేదు నిద్దట్లో కూడా శ్వేత ఐ లవ్ యు అంటున్నాడు అందుకే వదిలేశాను అంత లవ్ చేసేవాడిని ఎలా వదిలేసావమ్మా నా పేరెంట్స్ శ్వేత కాదు గీత ఓహో పేరు మార్చితే కష్టమేని పేరు మార్చేసావు అన్నమాట ఈ రోజుల్లో మ్యారేజ్లు అంటే సమ్మర్ క్యాంపులా తయారైనవి నువ్వేరే పేరు గుర్తుపెట్టుకోవయ్యా పోయి అక్కడ సంతకాలు పెట్టండి ముందు పెద్దోళ్ళు వద్దంటే చాలు మా మీద పడిపోతారు జంట ఎదురు అదిరిందంతే ఆగండి ఆగండి రా ఫైల్ ఇటి దివ్యా సత్య యాయా పేర్లు బాగున్నాయి ఫేస్లు కూడా బాగున్నాయి అన్నిటికీ మించి మీ పేరు బాగుంది తినేస్తున్నట్ర బాబు మేం బాగానే ఉన్నాం కాకపోతే మీ ఆఫీస్ ఏం బాగాలేదు ఏసీ ఉంది పనిచేయదుగా ఫ్యాన్ ఉంది తిరగదుగా తాగడానికి నీళ్ళు లేవు పోవడానికి బాత్రూమ్ లేదు ఇదేం ఆఫీస్ అండి బాబు మీకు ఆన్సర్ కావాలా పెళ్లి కావాలా రెండోది కాస్త త్వరగా కావాలి కుర్రాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే మీరే కొంచెం స్లోగా ఉండండి ముందు పని చూడండి ప్లీజ్ కౌంటర్ వల ఇచ్చావే పేరు రెసిడెన్షియల్ ప్రూఫ్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఉన్నాయిగా సంతకాలు ఎక్కడ పెట్టాలి చెప్పండి సార్ 10 నిమిషాలు ఆగండి ఏ రాకాలం ఉందా లేదు యమగండ ఉంది ఆ రేయ్ ఆ తలుపేసేయండిరా సీక్రెట్ మ్యారేజ్ కదా బయట నుంచి లోపలికి ఎవరూ రాకుండా ఉండటం కోసం ఏమంటారు కాదు కాదా లోపల నుండి బయటికి ఎవరూ వెళ్ళకుండా ఉండటం కోసం అంత తప్పు మేమేం చేసాం ప్రేమ పెళ్లి వరకు వచ్చింది కదా మీరు తప్పు చేస్తున్నారు ఆ తప్పుకి రేటు కట్టి వీళ్ళ నాన్న దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేశాను ప్లీజ్ సార్ మా మామయ్య వచ్చేస్తే నా దివిని నా నుండి విడదీసేస్తారు సార్ ఆ తర్వాత పెగ్గుల మీద పెగ్గులేసి దేవదాసుల అయిపోతాను అనుకున్నావా తప్పకోరా ఏమనుకుంటున్నారు సార్ మీరు ఇలా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకుంటున్నామని విరికోలో అనుకుంటున్నారా చూశారుగా ప్రేమకున్న పవరు అదిగో మీ మిలిటరీ మావయ్య వచ్చాడు ఆయన చేస్తాడు మీ పెళ్లి ఏంటి చేసేది తలుపు కాదు నీ తల పగులుతుంది ఒక నిమిషం ఇది చాలు పద తెరిచేంది పద ఎక్కడ దచ్చారా వీళ్ళంతా నమస్కారం సార్ ఏం తీసుకుంటారు నీ ప్రాణం అయ్యా మీ పవర్ ఏంటో వాళ్ళకి చెప్పాను వాళ్ళ ప్రేమకున్న పవర్ ఏంటో అక్కడ చూపించారు ఏమైంది పెళ్ళి అయిపోయిందా పెళ్ళి అయితే ఆపగలిగాను కానీ వాళ్ళని ఆపలేకపోయాను సార్ మరి మీరు ఇచ్చిన చెక్కు అకౌంట్ లో వేసుకోమంటారా వేసుకో కానీ వాళ్ళు దొరక్కపోతే అసలు నీ అకౌంట్ క్లోజ్ అయిపోతాయి సార్ మేము లవ్ చేసుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం సాక్షి సంతకం పెడతారా సార్ ఇప్పుడే ఒక సంతకం మిస్ అయిందని సంతోషంగా ఉన్నా మళ్ళా సంతకం ఊసెత్తారు సరాసరి మన పర్సనాలిటీకి సుమో బెస్ట్ ఆటో సరిపోదు లిఫ్ట్ 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 నీ బాబు ఏమన్నా ఫాలో అవుతున్నాడా
శారీలో చాలా ముద్దుగా ఉన్నావు. పెళ్లికి ముందు కట్నంగా ఇవ్వచ్చుగా? అది మా నాన్న ఇస్తాడు తీసుకో. ఏంటి ముద్ద? వద్దమ్మా, నీ ముద్దు వద్దు, మీ నాన్న ముద్దు వద్దు. ఏమైతేనేమి ఎవరయ్యా నువ్వు? కొంచెమైన బుద్ధి ఉందా? ఇక్కడ పెట్టుదాలేంద్రియే ప్రతిదిస్తతి రామధేయం శనీశ్వర్ చిన్న ప్రాబ్లం. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే శనీశ్వరుడికే ప్రాబ్లమా? ఎస్. అందుకని ఇలా చేస్తావా? బస్సుకెళ్దామంటే పాస్ లేదు, ఆటోకెళ్దామంటే డబ్బు లేదు, నడిచెళ్దామంటే ఓపిక లేదు, రైల్వే గేట్ దాకా లిఫ్ట్ కావాలి. మీరు ఇస్తారని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఊ అంటే నేను మీతో జాయిన్ అయిపోతాను. స్వామి ఏందే, పొద్దున్నే మీ బాబు మొగ ఏమైనా చూసి వచ్చావా? అన్ని రివర్స్ లోనే జరుగుతున్నాయి. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా దొబ్బుతున్నావు? అరే సేమ్, ఇలాగే మా ఆవిడ కూడా అంటుంది. మనకేం వద్దు వద్దు అన్న, ఇదిగో ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. ఈ సామాన్తో పెళ్లింటికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి కూతురు జంపు, సింపుల్ గా పేరెంట్స్ సారి చెప్పేశారు. సంభావన లేకుండా ఈ సంచులతో ఇదిగో ఇలా రోడ్డున పడ్డాను. చూడు, ముందు చూస్తే నువ్వు, ఈ వెనక చూస్తే గొయ్యి. భూమి కనపట్టం లేదు. సరుకులకు డబ్బు ఇవ్వకపోతే షాపోడు ఊరుకోడు, సంభావన ఇవ్వకపోతే మా ఆవిడ ఊరుకోదు. మీ ఆవిడ ఏమన్నా పాత సినిమాల్లో సూర్యకాంత్ టైప్? లేటెస్ట్ సినిమాలో చంద్రముఖి టైప్ సార్. అలాంటి ఆవిడతో ఎలా కాపురం చేస్తున్నావయ్యా? అబ్బబ్బబ్బా, నీది పెద్ద ప్రాబ్లమేనయ్యా. అవును సార్. ఒక మార్గం ఉంది పంతులు. ఏంటి సార్? అది నీ దగ్గర ఉన్న సరుకుతో మా ఇద్దరికి పెళ్లి చేసేవా? చార్జర్ దొరికిందని సెల్ కొనుక్కోవచ్చు, హెల్మెట్ దొరికిందని బైక్ కొనుక్కోవచ్చు, పంతులు దొరికాడని పెళ్లి ఫిక్స్ చేసుకున్నాను. మిమ్మల్ని చూస్తున్నాను సార్. చూసారు కదా సార్, ఇప్పుడే చేసి బస్సు శీఘ్రం. అవును, పెళ్ళి అంటే ఎంత ఇష్టం బంగారు. దండలు మార్చుకోండి, తీసుకోమ్మా. సరిగా పడుకో. మార్చుకోవచ్చా? మార్చుకోండి. తాడి కట్టండి. ఉక్కు దొరికి చావదు, మన మంత్రాలు వచ్చి చావదు. సంభావన అంటే డబ్బు. అది లేకపోతే నీ ఆవిడ లక్క 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 లక్కే కదా. మంత్రాలు సగం సగం చదివినా మొత్తం డబ్బు నీకే. వస్తాం. ఎక్కడికి వెళ్తారు? అరుంధతి నక్షత్రం చూడాలి. అబ్బా, పట్ట పగలు నక్షత్రాలేంటి స్వామి? పగలైనా రాత్రైనా చూడాలి, లేకపోతే శాస్త్రం ఒప్పుకోదు. ఇక్కడెక్కడో ఎక్కడ అదిగో ఇక్కడ ఎక్కడ ఇక్కడే అనిపించలేదు స్వామి. ఇక్కడే ఉండాలి, ప్లేస్ మారినట్టుంది. ఇక్కడే ఎక్కడ ఇక్కడ చూ ఎక్కడ. చీచి ఈశ్వరా.